ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ పొలంనేరు నియోజకవర్గంలోనే ఇంత మైత్రి భావంతో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. తప్పకుండా ఈసారి పొలంనేరు నియోజకవర్గంలో ఎటువంటి పర్సనల్గా ద్వేషించుకోవడాలు, పర్సనల్గా తిట్టుకోవడాలు, పర్సనల్గా రాజకీయమే అందరూ కలిసి మెలిసి గొప్పగా రాజకీయం జరుగుతూ ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా చాలా సంతోషం అవుతూ ఉంది. ఈరోజు ఆడివార్ గారు కానీ ఈ పొలంనేరులో ఎంత గొప్పగా స్ట్రిక్ట్గా ఎలక్షన్ జరుగుతూ ఉందంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప పరిణామం. యాక్చువల్లీ రాజకీయం ఇంక ఉండేది 5-6 రోజులు ఉంది ప్రచారంతో పోల్చుకుంటే. ఈ 5-6 రోజుల్లో కూడా మనుషులను మనుషులు చూసి శత్రుత్వంగా ఎందుకు ఉండాల, మిత్రత్వంగా పోటీనే తప్పకుండా వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు ముందరకు పాతాడడం చాలా చాలా సంతోషం అవుతూ ఉంది. అమర్నాథ్ రెడ్డి అన్న గారు కానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడినారు. అన్నోళ్ళు కానీ చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు. కాబట్టి పొలంనేరు నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటూ ఉన్నారో ఎవరికి కానీ ఆహ్వానం ఉంటుంది. సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకు ఉంటుంది, సేవ చేయాలనుకుంటే అందరినీ భుజం తట్టి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీను ఒక ప్రీతి ఉంది, ఎక్కడో అందరికీను ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది. అంటే ఒక విశ్వాసం ఉంది. అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన అందరికీ ఒక భావన ఉంది. అంటే ద్వేషించల్లా లేదా కాంగ్రెస్ పార్టీని దూషించల్లా లేదా దాన్ని నాశనం చేయాలనేది లేదు. ప్రతి ఒక్క మనిషికిను ఎక్కడో గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది. అందుకే అమరన్న వచ్చిన లక్ష్మే రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషిగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఆయన గురువు గారే వచ్చేసిందన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళు టీడీపీని ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు పక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన కూడా రిసీవ్ చేసుకోవడము అన్నోడము రియల్గా చాలా సంతోషంగా ఉంది. ఈ మైత్రీభావం ఎప్పటికి ఉండలా ఈ పొలంనేరులో రాజకీయంగా ఏమున్నప్పటికి కానీ అందరూ కలిసిమెలిసి ఈ పొలంనేరు అభివృద్ధికి పాటుపడుతూ ఉంటాం. అది అమర్నాథ్ రెడ్డి అన్న గారు కావచ్చు, వెంకయ్యగౌడ్ అన్న గారు కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, కానీ ఎక్కడో 10 సంవత్సరాలు ఇంకా తప్పకుండా వచ్చేసింది కదా. వాళ్ళ వల్ల అయినంత వరకు వాళ్ళు చేసుకొని వచ్చినారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈసారి ఎవరికి ఓటేయాలా, ఎవరిని ఎన్నుకోవాలా అనేది తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైనది. కాబట్టి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ఎప్పుడూ ఇలాగా ముందరికి వెళ్తూ ఉండల్లా. ఇప్పుడే అమర్నాథ్ రెడ్డి అన్న అన్నకంటే ముందుగా మార్నింగ్ కలిసి ఆయన ఆహ్వానం పలికి ఆయన గొప్పగా వచ్చి మాట్లాడటము రియల్లీ చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎమ్మెల్యేలు ఎవరెవరు పోటీ చేయాలి అందరికీ వెల్కమ్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా సేవ చేసుకోవచ్చు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది, చాలా సంతోషం వేసింది. అదేవిధంగా వెంకటగౌడ్ అయితే దగ్గరకు వచ్చి 10 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం రియలీ చాలా సంతోషం. కార్ దగ్గర వరకు వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిన నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మన పొలంనేరులోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉంటాను. నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పొలంనేరులో ఇక్కడే కాదు అందరినీ పాలించేవాళ్ళు, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు, 10 మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు ఊహించనే లేదు. తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా. వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు, వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అందేవాళ్ళని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను. కాబట్టి తప్పకుండా ఈరోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరము కలిసి ఈరోజు పొలంనేరుని పాలించుకుంటాం. దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్గానే చాలా చాలా
ధన్యవాదాలు. ఇంకా రేపు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నేను మీ అందరికీ పాఠాలు చెప్పుకుంటాను. నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తెలిపినారు. తప్పకుండా ఈ 13 అభివృద్ధి ఒక్క రూపాయి లంచం ముట్టకుండా ఒక్క రూపాయి కూడా నేను వచ్చేసిందన్న వేరే ముడుపులు, ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా, వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి మెలిసి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం. 13 అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం. ఇక్కడున్న ప్రెస్ సహోదరులు కానీ, ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే. ఎందుకంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే. ఎమ్మెల్యే ఒక్కడి చేతిలో కాదు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, అదేవిధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది, చాలా సంతోషం వేసింది. అదేవిధంగా వెంకటగౌడన్ అయితే దగ్గరకు వచ్చి 10 షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం రియలీ చాలా సంతోషం. కార్ దగ్గర వరకు వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిన నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. చాలా గ్రేట్ బ్రదర్, గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ అమరన్న కూడా ఆయన దీంతో ఆయన కానీ సంఘీభావం తెలపడం రియలీ చాలా సంతోషంగా ఉంది. ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం. 20 నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి, అయ్యో 10 నుంచి మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అని. ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలందరూ గ్రేట్ సూపర్గా మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధించేసినాం మనమంతా. తప్పకుండా రాజకీయంగా ఈ 10 నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 13 ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది. కాబట్టి తప్పకుండా ఈరోజు అభివృద్ధి ఏకౌండ ఇసుక మొత్తం వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు ప్రభుత్వ భూములు ఉన్నంత కూడా వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు కనీసం గుడికి నీళ్ళు లేకుండా బిందుకులతో కొట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి 13 సాగునీరే లేకుండా అయిపోయింది. ఈరోజు అభివృద్ధి మిల్క్ రైతులకు అస్సలు ఏం చేయలేదు, తెలియకుండా ఆవులు అమ్మేస్తూ ఉన్నారు. వాములు వాములు కసువు నుంచి కట్టలు అమ్ముకొని అర్థ కడుపు వేసుకుంటూ ఉన్నారు ఆవులకంతా. కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు అది ఆలోచన చేయాల్సిన వరవరవర. ఇది మనము 13 పట్టణం చాలా అట్టడుగులు పడిపోయింది అని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రతి పల్లెలోనే ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పుకుంటారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే, ఎందుకంటే 15 ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసింది. అందుకే మైనారిటీ సోదరులందరూ ఆలోచన చేస్తున్నారు. చర్చిలో ఉండే పెద్ద పెద్ద మత పెద్దలు కానీ, మన క్రిస్టియన్ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మన బలిజాసి కానీ, అదేవిధంగా ప్రతి కులము మతము ప్రతి ఒక్క వర్గాలు అందరూ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ 50% ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయినారు ఈరోజు కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పని. ఇంకొక 25 ఇంకా 30% మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన్న పట్టుకున్నదానికి 75% ఓటింగ్ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది. ఈరోజు మీరందరూ ఉన్నది ఇంకా 7-8 రోజులు. ఈ 7-8 రోజుల్లో మీరు పట్టం కడితే 2,000 రూపాయలు కావాలన్నా 2,400 కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2,000 రూపాయలు నోటు కావాలన్నా 3,000 రూపాయలు నోటు కావాలన్నా లేకుండా ఉంటే మీకు 2,400 కోట్ల అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈసారి 2,400 కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ఈ ప్రెస్ సహోదరుల సమక్షంలో 1,000 రూపాయలు లక్షలు ముట్టకుండా 2,400 కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు, మేము డబ్బులు ఇస్తూ వచ్చి మా కోట్లే లేదని ఒకరు, నేను డబ్బులు ఇస్తే నాకు ఓట్లే లేదని ఒకరు, ఆడొచ్చి ఇరే వాడికి ఎంతో ఇస్తాం కదా అని ఒకరు. అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ 13లోను అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను. ఇది ఓపెన్ ఫ్యాక్ట్.
కానీ ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు చేసిన ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు సార్, దైవ సాక్షిగా ఇవ్వలేదు. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈరోజు పలమనేర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మద్దతు తెలిపినారు. ఇది కదా నిజమైన విజయం అంటే, ఇది కదా నిజమైన విజయం అంటే. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఒక న్యాయానికి ఓటేయాలని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటా ఉంటాను. మీరింకనే రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుంది. ఒక రూపాయి నాకు ఇంకా ఆశించకుండా మీరు ఓట్లు వేసినారు ఈరోజు. ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఇంకానే ఈరోజు నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్, మీ బి శివశంకర్ మూడో నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే చూసినాం, రెండోసారి ఇంకో ఎమ్మెల్యే చూసినాం, మూడోసారి మూడో నెంబర్లో ఈ బి శివశంకర్ చెయ్యి గుర్తు కొట్టేసి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింటే ఈ ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుసం నిండిందిలా, అవునా కదా? కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయొద్దండి. ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి 10 సార్లుగా శంకర్ బాగున్నావా, చాలా గొప్పగా వచ్చేస్తున్నాడు, నువ్వు చేసుకొని పోతావు, రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతకు ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆయనంతకు ఆయన మాట్లాడటము, ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది, ఆయన దగ్గర మాట్లాడింది లేదు. ఇంకా యువతలు వస్తూ ఉండగా ప్రశ్నలందరూ వచ్చినారు. ప్రశ్నలందరూ వచ్చినప్పుడు చెప్పినాను నేను అక్కడ, తప్పకుండా ఈసారి 10 సంవత్సరాలు ఇంకా ఏం జరిగిందనేది తెలుసు, ఎవరికి ఓటు వేయాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు. కాబట్టి ఇది నిజమైన విజయం. వాళ్ళు మనమల్ నుంచి కలవడం ఉంటే, అంటే నేను అన్నమేమంటే అది గర్వంగా ఫీల్ కావాలా. ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 నెలలు ఇంకా పుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి షబాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్క పార్టీ వాళ్ళది వెరీ గుడ్ అని చెప్పి షబాష్ అని చెప్పి మన దీనికి ఎప్పుడైనా 10 సంవత్సరాల ముందు ఒక ఎమ్మెల్యే వచ్చి చూసినారా? ఈ బి శివశంకర్ని కొనాలంటే, ఈ బి శివశంకర్ని కొనాలంటే, ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ కొనాలంటే, ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టిన లేదు, ఈ ప్రపంచంలో ఎవరు పుట్టిన లేదు. నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి 1గా తీసుకొని వచ్చినాం. ఇది దుష్ట రాజకీయాలు, దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు, కానీ ఎంటే గౌడన్నా గౌరవార్థకంగా కలిసినాడు, ఆయన గౌరవార్థకంగా కలిసినాడు, గౌరవార్థకంగా మనం షేక్ హ్యాండ్ ఇచ్చినాం. ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది. ఈరోజు సంస్కార పూర్వకంగా వాళ్ళిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం, మనం పోయి కలవలేదే, వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం. వాళ్ళు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం. అమరన్న కూడా నమస్తే అన్నాడు, మనం నమస్తే చెప్పినాం. ఈ వీళ్ళు వచ్చి ఒకసారి పెట్టి 4 కితాలుగా అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండి ఆయన, అట్లాంటి మహానుభావుడు వచ్చి వీఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేసి సూపర్ అప్ప చాలా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్నా అని చెప్పిన చేయాలి కదన్నా. తప్పనిసరి యుద్ధంలో దిగిన తర్వాత విన్ను చూపకుండా ముందరకు చూసుకొని పోవాలన్నా అని చెప్పిన ఇంకేముంది నా చేతుల్లో, చేయడమే యుద్ధం చేయడం అంతే. కాబట్టి వాతావరణము ఇది కాంగ్రెస్ విజయం, ఇది విజయం, కాంగ్రెస్ విజయం. 10 సంవత్సరాల నుండి నేను చూడొచ్చు కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను పంపించి వెళ్తే రియల్ అనే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అనడం ఇది అంత ఆశామాషైన విజయం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తా ఉంది, ఇదే దానికి సాక్షి, ఇదే దానికి సాక్షి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి విలీనం ఏమన్నా జరగచ్చు, కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలోకి జీవితంలో విలీనం జరగదు. మీరు రాసి పెట్టుకోండి, మీరు బుక్లో రాసి పెట్టుకోండి. టీడీపీ వచ్చిందన్నా కాంగ్రెస్లో కలవచ్చు, కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం 100% జరిగిన పని. ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను, నాట్ లోకల్ పార్టీ. ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే. అదే చెప్పిన నేను చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం
కాంగ్రెస్ క్యాడరే తప్పకుండా ఈరోజు చేసిందన్న వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండేవాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ నువ్వు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉన్నారు. వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళంతకు వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది. లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత? చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది. ఈరోజు వైఎస్ఆర్సిపి మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది, టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఈరోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్తో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయి గుర్తుకు ఓటైరా? మీరు చెప్పండి సార్, చేయి గుర్తుకు ఓటైరా? ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. కాబట్టి అందరూ ప్రతిపక్షులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు, బడుగు బలహీన వర్గాలు అందరూ. కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఈరోజు అదే షాక్ గురైంది. వాళ్ళు నన్ను ఇంత రిసీవ్ చేసుకోవడం రియల్గానే నాకు ఆనందదాయకమైంది. ఆయనకు ఎప్పుడు అనా అంటే కూడా రియలీ థ్యాంక్ యూ, ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు. అది లీడర్ లక్షణ, అప్రిషియేట్ చేసినారు. సూపర్ శంకర్ అన్నారు, అనా థ్యాంక్ యూ అన్నా. యుద్ధంలో దిగినాం, యుద్ధం చేసుకుంటా వెళ్ళాం, గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలుస్తాను. వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిలన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే పరమనగర్ నియోజకవర్గంలో. గెలిచిన తక్షణం అమరన్ ఇంటికి, గెలిచిన తక్షణమే వెంకటగౌడ ఇంటికి పోయి అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికి మాటిస్తూ ఉన్నాను. ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుందన్న.